మీలో సచివాలండి తడగూడలో అది ఆ క్లాస్ లో వాలంటీర్ రాలేదు రైతు భరోసా వస్తుందమ్మా పిల్లల కాలేజ్ ఫీజులు కడుతున్నాయి పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ వస్తుంది ఎవరికి వస్తుంది మన ఏఐ గారు ఎక్కడ ఉన్నారు కరెక్ట్ గా ఏఐ గారు దేవుడి చెరువులో బోర్డు డబ్బులు పెట్టించావండి మనం అరే మీ ఒక్క బజార్ కాదు కదా సార్ 100 బజార్లో ఉన్నాయి రైలు లేపించా మీ కళతో మీరు చూసి చెప్పండి సార్ నిజం ఎన్ని రోడ్లు రోడ్లు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు పెద్ద షాక్ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవుని చెరువులో పాల్గొన్న వసంతను స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీశారు. జనాలకు డబ్బులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని స్థానికులు మండిపడ్డారు. రైతు భరోసా వస్తుందమ్మా పిల్లల కాలేజ్ ఫీజులు కడుతున్నాయి పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ వస్తుంది ఎవరికి వస్తుంది మన ఏఐ గారు ఎక్కడ ఉన్నారు కరెక్ట్ గా ఏఐ గారు దేవుడి చెరువులో బోర్డు డబ్బులు పెట్టించావండి మనం అరే మీ ఒక్క బజార్ కాదు కదా సార్ 100 బజార్లో ఉన్నాయి రైలు లేపించా మీ కళతో మీరు చూసి చెప్పండి సార్ నిజం ఎన్ని రోడ్లు రోడ్లు వారికి సర్ది చెబుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. అయినా కోపం చల్లారని స్థానికులు డ్రైనేజీ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక ఒక వైసీపీ కార్యకర్త అయితే ఇళ్ల స్థలం మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో గొడవకు దిగాడు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే వైసీపీ నేతలు వస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయండి ఈ బజార్ లో ఉన్న వాళ్ళందరూ డబ్బులు మీరు అడిగేయి మనం తిట్టమేందుకు రోడ్లు డెవలప్ చేస్తున్నాం ఈ దేవుడి చెరువులో బోర్డు డబ్బులు పెట్టించావండి మనం అరే మీ ఒక్క బజార్ కాదు కదా సార్ 100 బజార్లో ఉన్నాయి రైలు లేపించా మీ కళతో మీరు చూసి చెప్పండి సార్ నిజం ఎన్ని రోడ్లు రోడ్లు నమస్కారం. మైలవరం సచివాలయం 4 పరిధిలో దేవుడి చెరువులో గడప గడపకి కార్యక్రమం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. అట్లాగే అభివృద్ధికి సంబంధించి ఈ దేవుడి చెరువులో గడిచిన 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంట్లో చాలా రోడ్లకి డ్రైన్లు వేసాం, చాలా సిమెంట్ రోడ్లు వేసాము, ఇంకా డ్రైన్ల సమస్య, రోడ్ల సమస్య ఉంది. త్వరలో నిధులు లభ్యత చూసుకొని మిగతా రోడ్లు కూడా డ్రైన్లు రోడ్లు త్వరలో వేయించడానికి త్వరితగతిన అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సోదరులకు నమస్కారం. మైలవరం సచివాలయం 4 పరిధిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు పెద్ద షాక్ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దేవుని చెరువులో పాల్గొన్న వసంతను స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీశారు. జనాలకు డబ్బులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, గడప గడప కార్యక్రమంలో వెళ్తున్న వైసీపీ నేతలకు ఎక్కడికి వెళ్లినా జనాల నుంచి షాక్లు తగులుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ కూడా అదే షాక్ తగిలిందని చెప్పాలి. ఏంటి పరిస్థితి అక్కడ, ఏం చెప్తున్నారు జనాలు, ఏమని నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి? శంకరే, రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు పేరుతో వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు అనేక చోట్ల చేదు ఘటనలు ఎదురవుతా ఉన్నాయి. ముఖ్యంగా సమస్యలపై, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందడం లేదనే అంశాలపై కూడా చాలా చోట్ల ప్రజలు బహిరంగంగా నిలదీస్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు సొంత కెమెరాలు తప్ప మీడియాను కూడా ఆహ్వానించకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈరోజు గడప గడప కార్యక్రమం చేపట్టారు. అయితే చాలా చోట్ల కూడా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడ కూడా చేయటం లేదని, డ్రైనేజీతో సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా
కనీసం అధికారులు స్పందించకపోగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసే ఉన్న పరిస్థితి. అదేవిధంగా వైసీపీ గెలుపు కోసం తమంతా కూడా కృషి చేసినప్పుడు కూడా తమ వారికే పథకాలు కూడా అందించడం లేదని చెప్పి వైసీపీ స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యే అనేది నేరుగా ప్రజల మధ్యన ప్రశ్నించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అదేవిధంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా తమకు ఎటువంటి సాయం అందటం లేదని చెప్పి వికలాంగులు కూడా మరి కొంతమంది ఆయన ప్రశ్నించడం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అడుగడుగునా కూడా ఆయన్ని ఒక విధంగా నిలదీసినట్టు కూడా ప్రజలు తమ ఆవేదన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. దీంతో చాలా చోట్ల కూడా ఆయన సర్వీ చేసేందుకు కూడా ప్రయత్నించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారని, అది అభివృద్ధి కూడా తాము దాదాపు 3 కోట్ల రూపాయలతో డ్రైనేజీ మొత్తం సరి చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే అది ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఆ సమస్య పరిష్కారం కాకపోగా డబ్బులు కూడా ఎక్కడ కనిపించలేదని కూడా వారంతా లోకల్గా ఉన్న ఇబ్బందులు కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఇది చాలా చోట్ల సమాధానం చెప్పలేకనే వెనుకగా పరిస్థితి నెలకొంది. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఎమ్మెల్యేలకు చేతుగట్లు ఎదురవుతా ఉన్నాయి. ఆ వరుసగా ఆ ఈ ప్రజల నుంచి సిరుగుబాటు ఎదుర్కోవడంతో గర్భగర్భ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా నిర్వహించే పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వేలో కూడా చాలా చోట్ల ప్రజల నుంచి విక్రేత వ్యక్తంగా ఉండడంతో కార్యక్రమ రూపకల్పన కూడా మార్చుకొని పేరు కూడా మార్చుకుని మరోసారి జనాల్లోకి వెళ్ళేందుకు కొత్త కార్యక్రమం నిర్వహించే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదేమైనా కూడా వరుసగా ప్రజల నుంచి అయితే వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు కావచ్చు ప్రభుత్వ తీరుపై కావచ్చు బహిరంగ వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది కార్యక్రమం పెద్ద సవాల్గా మారింది కూడా వైసీపీ నాయకుల మీద చర్చ నడుస్తా ఉంది. ప్రసాద్ ఎక్కడ 5వ సచివాలయం అండి, తదుపూరులో అది ఆ క్లస్టర్ వాలంటీర్ రాలేదు. రైతు భరోసా వస్తుందమ్మా, పిల్లల కాలేజ్ ఫీజులు కడుతున్నాయి, పెన్షన్ వస్తుందమ్మా, పెన్షన్ వస్తుంది. ఎవరికి వస్తుంది? మన ఏఈ గారు ఎక్కడ ఉన్నారు? ఈ బజార్ లో ఉన్న వాళ్ళందరూ డబ్బులు మీరు అడిగాయి మనం తిట్టం ఎందుకు రోడ్లు డెవలప్ చేసుకుంటాం. ఈ దేవుడి చెరువులో బోర్డు డబ్బులు పెట్టించేవాడి మనం. అరే మీ యొక్క బజార్ కాదు కదా సార్, 100 బజార్ లోని రైన్ లేపించా మీ కళ్ళతో మీరు చూసి చెప్పండి సార్, నిజం ఎన్ని రోడ్లు రోడ్లు ఎక్కి